మన కోరికే మన దుఃఖానికి ఒత్తిడికి కారణమనే విషయం మనకు తెలిసిందే కానీ ఒక భార్యగా తల్లిగా ఒక భార్యగా తల్లిగా నేను ఈ కోరికలను వదులుకోలేకపోతున్నాను ఈ విషయంలో నాకు మీ విలువైన సలహా కావాలి ధన్యవాదాలు మీరు ఒక భార్య కాబట్టి పిల్లలకు తల్లి అయినందువల్ల మీకు కోరికలు కలగడం లేదు మీరు ఎవరి భార్య కాకపోతే బహుశా మీరు ఎవరి భార్య కాకుండా ఉన్నప్పుడు మీరు ఒకరి భార్య అవ్వాలని కోరుకుంటారు మీరిప్పుడు ఒకరి భార్య కాబట్టి మీరు ఒక బిడ్డకి తల్లి అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడిక బిడ్డ ఉంది కాబట్టి ఈ రెండే మీ కోరికలొక్క కారణం అంటున్నారు అది నిజం కాదు ట్రూ మీరు ఎవరికీ ఏమీ కాకపోయినా కూడా మీలో కోరిక రగులుతూనే ఉంటుంది అంతేనా అవునా కాదా మీరీ ప్రపంచంలో ఎవరికీ ఏమీ కూడా మీ కోరిక ఉంటుంది అవునా కాదా కాబట్టి దయచేసి మీ కోరికలు మీ బిడ్డ వల్లనో భర్త వల్లనో కుటుంబం వల్లనో వస్తాయనుకోకండి మీకు కోరికలు ఎలాగైనా ఉంటాయి ఎందుకంటే అది మీ లక్షణం ఇప్పుడు మీరొక మాట చెప్పారు మీ ప్రశ్నలో కోరికే దుఃఖానికి హేతువని కోరికే దుఃఖానికి కారణం కాదు తీరని కోరికే అన్ని బాధలకి కారణం అవునా కాదా కాదా చెప్పండి తీరిన కోరికలు మీ ఆనందానికి హేతువులు తీరని కోరికలే మీ దుఃఖానికి కారణాలు సరే కోరికలనేంచేద్దాం వాటిని చంపేద్దామా నాకు తెలుసు చాలామంది మీకు అలాంటివి నేర్పిస్తూ ఉన్నారు మీరు కోరికల్ని చంపుకోవాలి వాటిని చంపుకుంటే గాని మీ బాధలు పోవు అంటారు ఈ బోధలు మీరు వినే ఉంటారు కదా ఇప్పుడు మీరు కనుక మీ కోరికలన్నింటినీ చంపుకోవాలంటే మీకుండేది ఒకే కోరిక కోరికల్ని చంపుకోవాలనే కోరిక ఎప్పటికీ ఆ కోరిక తీరకుండానే ఉండిపోతుంది నాకు ఏ కోరికలు వద్దు ఇది కోరికేనా ఇది కోరిక కాదా అవును కాబట్టి మీరు దీంతో ఆడుకోవాలని అది పంచేయదు ఎందుకంటే కోరిక అంటే ఏదో ఒకదాన్ని కోరుకోవటం కాదు మీరు కోరిక అని పిలిచే ఒక శక్తి మీ జీవితం అనే శక్తికి భిన్నం కాదు మీరు ఈ నుంచి ఇంకో చోటుకి వెళ్లాలంటే మీకు కోరిక కావాలి అవునా ఇవాళ మిమ్మల్నికడికి తీసుకొచ్చిందేమిటి మీ బస్సో కారో మరేదో కాదు మీ కోరికే మిమ్మల్నిక్కడికి తీసుకొచ్చింది అవునా ఇక్కడ్నుంచి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేదేది మీ కోరికే మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తుంది మిమ్మల్ని తినేలా చేసేదేమిటి మిమ్మల్ని తినేలా చేసేది మీ కోరికే కాబట్టి మీరు కోరిక అని అనేది జీవితం నుంచి వేరుగా లేదు కోరికే జీవితం ద లైఫ్ మీ జీవితానికి మూలం కోరికే అవునా ఇలాంటప్పుడు నేను మీ కోరికను చంపుకోమంటే మీకు ఉరేసుకోవటం తప్ప మార్గం లేదు నిజంగా ఇంకో మార్గం లేదు నేను చనిపోవాలనుకుంటున్నాను అంటే అది కూడా ఓ కోరికే కదా అవునా కాదా కాబట్టి ఇలాంటి వాటితో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి కోరికే మీ జీవితసారం కాని అదేవిధంగా మీకు తెలిసిందేమిటంటే కోరిక అనేది అంతులేనిదని ఒకటి తీరితే ఇంకోటి పుట్టుకొస్తుంది దాన్ని తీరిస్తే మరోటి రెడీగా ఉంటుంది మిమ్మల్ని నిరంతరం ఇలాగే నడిపిస్తూ ఉంటుందది వాటిలో తప్పకుండా కొన్ని తీరని కోరికలుంటాయి ఆ తీరని కోరికలే మీకు బాధని కలిగిస్తాయి మీరొకసారి కోరికల్ని గమనిస్తే నిజానికి మనం మొదలుపెట్టిన విషయంలోకెళ్తే మనం కోరిక అనే పదం మాత్రమే వాడలేదు మనకి ఇప్పుడున్నదానికన్నా ఇంకా ఏదో కావాలనే తపన మీలో ఉంది అవునా కదా అదే కోరిక అంటే మీ కోరిక యొక్క గమ్యం విస్తృతి పొందటం అనంతం కాని మీకు ఈ విషయం తెలియకపోవటం వల్ల అంతూ అంటూ లేని దీనికి ఒక లేని భావాన్ని ఆపాదిస్తున్నారు కాబట్టి మీరు కోరికను చంపుకోక్కర్లేదు ఎందుకంటే అది మీరు చేయలేరు ఎవరైనా వాళ్ళ కోరికను చంపుకోగలరా అది సాధ్యమేనా మార్గం లేదు ఎందుకంటే అదే జీవితం అసలైన విషయం ఏమిటంటే మీరు మీ కోరికని ఒక ఎరుకతో నిర్వహించుకోవాలి అది ఇప్పుడు ఎరుక లేకుండా పనిచేస్తుంది ఎందుకంటే మీకున్న కోరికలు కూడా మీ గురించి కాదు ఒకసారి గమనించండి మీరు ఇప్పుడు తిరువనంతపురంలో ఉన్నారు మీ పక్కింటివారికి ఒక పెద్ద కారుంది కార్ మీ కోరికేముంటుంది మీకు అలాంటివి రెండు కావాలనిపిస్తుంది అదే కార్ల సంగతి సంగతేమీ తెలియపోతే మీరు ఒక మారుమూల ఉంటే మీ పొరుగువారికి ఒక పెద్ద గేదె ఉంటే మీకేం కోరిక ఉంటుంది మీకు రెండు గేదెలు కావాలనిపిస్తుంది కాబట్టి మీ కోరిక అనేది మీరు ఉంటున్న సామాజిక పరిస్థితుల ప్రతిబింబం మాత్రమే అవునా ఇలా ఎందుకంటే విస్తృతి పెంచుకునేందుకు ఉండే కోరిక ఈ విధంగా ప్రస్ఫుటమవుతోంది కోరుకోవటం అనేది మీరొక చైతన్యవంతమైన ప్రక్రియగా తీసుకుంటే అప్పుడు కోరిక ఒక సమస్యగా ఉండదు అప్పుడు మీ కోరిక మిమ్మల్ని అద్భుతమైన గమ్యం చేర్చే ఓ సాధనమవుతుంది మీరు పరమసత్యాన్ని తెలుసుకోవాలన్నా మీరు దాన్ని కోరుకోవాలి అవునా అవునా కదా ఎలా చూసినా మీలోని కోరిక ఒక అంతులేనితనాన్ని కోరుకుంటోంది అనంతాన్ని కోరుకుంటోంది పరమోన్నత లక్షణాన్ని కోరుకుంటోంది మీరు దానికి ఎరుకతో చేయగలగాలి మీరు మీ కోరికల ప్రక్రియని ఎరుకతో చేస్తే అదొక అద్భుతమైన సాధనమవుతుంది అది ఎరుక లేకుండా ప్రవహిస్తే మిమ్మల్ని పిచ్చివారిలా పరిగెత్తిస్తుంది దిక్కు లేకుండా నిరంతరం పరిగెత్తటమే ఇక కాబట్టి ఒక భార్యగా ఉన్నా ఒక తల్లిగా ఉన్నా ఇది చాలా ముఖ్యం మీకు మీరు ఒక తల్లిగూడా కాబట్టి అదేమీ చిన్న బాధ్యత కాదు మీరు ఈ భూమి మీదకి ఒక జీవిని తీసుకొచ్చారు మీరు ఎలాంటి వ్యక్తిని తయారు చేస్తున్నారు అది చాలా పెద్ద బాధ్యత అంతే కదా ఇది కేవలం ప్రత్యుత్పత్తి గురించి కాదు ఒక తల్లిగా మీరు ఎలాంటి భావితరాన్ని మీ చేతుల్లో ఉంది అవునా కదా అవునా రాబోయే తరంలో ఎలాంటి మానవులు ఈ గ్రహం మీద జీవించాలో నేటి తరం తల్లుల చేతుల్లోనే ఉంది అంతేగా అలాంటి పెద్ద బాధ్యత మీపై ఉన్నప్పుడు మీరు ఎరుక లేకుండా జీవించకూడదు మీరు చైతన్యంతో జీవించాలి ముఖ్యంగా స్త్రీలు మీరు చైతన్యవంతం కావాలి అది చాలా చాలా ముఖ్యం